రమి గురించి ఆలోచిస్తున్నారా? s23.com ఉంది కదా. మీ ఇంత కంగారు పెడితేనే మర్చిపోతానే మాట్లాడాలో. బుసి నమ్ముల్తాయత్. ఈ సినిమాకి మా ఆర్య సినిమా అప్పటి నుంచి పనిచేసిన డైరెక్టర్ ప్రతాప్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సుకుమార్కి నువ్వు మంచి సినిమా తీసి పెట్టాలి, ఆ సినిమా బాగా డబ్బు చేయాలి. వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను, ఐఎమ్ ద చేంజ్ అని. ప్రొడ్యూస్ చేశాను. ప్రొడ్యూస్ చేసేప్పుడు మీరు నమ్మరు, ఇంకో 4 డేస్లో ఇండిపెండెన్స్ డే, 4 రోజులున్నాయి. అంటే కాన్సెప్ట్ అనుకున్నాం, ఇంకో 4 డేస్లో షూట్ చేయాలి. ఎవరు అడిగితే ఇస్తారు, ఏ డైరెక్టర్ అడిగినా ఇప్పుడు అడిగితే తంతారు. ఎందుకంటే వాళ్ళు షూటింగ్లో ఉంటారు, అడుగుతాం కూడా అన్యాయం. కానీ నాకు తెలుసు, నేను స్ట్రైట్గా ఫోన్ చేసి డార్లింగ్ సుకు ఒకసారి ఆఫీస్కి ఒకసారి రాగలవా అని చెప్పాను. వచ్చాడు. ఏంటంటే, ఏం లేదు సాయంత్రం రేపు నుంచి షూటింగ్ చేయబోతున్నాం. అవునా, ఏంటి అన్నాడు. యాడ్ ఫిల్మ్, అదే ఇలా ఒక షార్ట్ ఫిల్మ్. అవునా, మరి కాన్సెప్ట్ ఏంటి అన్నాడు. కానీ నేను చేయగలనా, నేను టైం ఉందా, ఇది ఏమీ మాట్లాడకుండా నేను చేస్తాను అని ఏం చేయాలి అని అడిగాడు. చూసారా, అది నాకు సుకుమార్కు ఉన్న రిలేషన్షిప్. అండ్ రెమ్యునరేషన్ వైజ్ కూడా నేను చెప్పాను. రెమ్యునరేషన్ గురించి చెప్పాలంటే తను అలా కోపంగా చూశాడు. ఏం ఉండదు, అది చెప్తామని చెప్తాను. నువ్వు అంత కోపడతానికి ఏం అక్కర్లేదు, ఎందుకంటే నేనేం డబ్బులు ఇవ్వట్లేదు. ఆర్యా 3నా? ఆర్యా 3 వద్దు. కానీ నేను సుకుమార్ కలిసి మళ్ళీ ఆర్యాను మర్చిపోయి ఒక సినిమా అయితే ఇద్దాం అనుకుంటున్నాం. ఇంతసేపు ఈ సినిమాకి, సారీ ఈ ఫంక్షన్కి ఇంత ఉత్సాహం ఇచ్చిన నా ఫ్యాన్స్కి థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎస్పెషలీ ఆ ఏ టీషర్ట్ చేసుకున్న బ్యాచ్, థ్యాంక్ యూ.